మరి ఉత్తరంలో వారి సందేహం చిద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి నాగేంద్ర కుమార్ రాస్తున్నారు. నక్షత్రాలు 27 అయినప్పుడు చంద్రమానం ప్రకారం 12 మాసాలు వస్తాయి ఎందుకు? అంటే చంద్రుడు ఒక్కొక్క నక్షత్ర సమూహంలో నివసిస్తే 27 మాసాలు రావాలి కదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చంద్రమానంలో అంటే చంద్రుడి ప్రయాణాన్ని స్థిరంగా తీసుకుని మనము కాలాన్ని గణన చేస్తున్నాం. ఈ చంద్రమానంలో చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం పరిధిలో ఒక్కొక్క రోజు ఉంటాడు. 27 నక్షత్రాల పరిధిని పూర్తి చేసిన తర్వాత ఒక్క నెల కాలం పూర్తి అవుతుంది. ఇటువంటి నెలలు 12 గడిస్తే దానికి చంద్ర సంవత్సరం అని చెప్పుకుంటాం. అయితే ఈ చంద్రుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్ర సముదాయంలో ప్రత్యేకించి అశ్విని నక్షత్ర మండలం సమీపంలో ఉన్నప్పుడు ఆ మాసానికి ఆశ్వయుజం అని పేరు. పౌర్ణమి నాడు చంద్రుడు అశ్విని నక్షత్ర మండలం సమీపంలో ఉంటాడు. పౌర్ణమి వెళ్ళిన తెల్లారి భరణి నక్షత్రానికి వచ్చేస్తాడు. ఆ పిమ్మట కృత్తికకు వచ్చేస్తాడు. రోజు రోజుకి నక్షత్రం మారుతూ ఉంటుంది. ఇలాగా చంద్రమానానికి 27 నక్షత్రాలు 27 రోజులు కాగా తర్వాతి నెలకి ఈ చంద్రుడే పౌర్ణమి నాటికి భరణి కాకుండా కృత్తిక నక్షత్ర మండల సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. 30 రోజులు కదా, ఇది 27 కదా, అంటే ఆశ్వయుజ మాసంలో అశ్విని నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడు కార్తీక మాసానికి తర్వాతి మాసానికి కృత్తిక నక్షత్ర మండల సమీపంలో ఉంటాడు పౌర్ణమి నాడు. కనుక ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు. అలాగే ఆ పిమ్మట రోహిణి కాకుండా మృషిరా నక్షత్ర మండల సమీపంలో పౌర్ణమి నాడు ఆ తర్వాత మాసానికి చేరుకుంటాడు పౌర్ణమికు. కనుక ఆ మాసానికి మార్గశిరం అని పేరు. ఇలాగా 12 నెలలకి 12 పేర్లు చంద్రుడి గణనను ప్రవర్తనను ప్రయాణాన్ని ప్రమాణంగా స్వీకరించి ఏర్పాటు చేశారు. అంతేకాని ఆ నక్షత్ర మండలంలోనే 30 ఉంటాడు అని కాదు, ఆయన తన సంచారాన్ని ప్రతిరోజు ఒక నక్షత్ర మండలం పూర్తి చేస్తుంటాడు. ఇవి 27 నక్షత్రాలు. తర్వాత నక్షత్రానికి మధ్యలో ఆ పూడికను పూర్తి చేసుకునే నిమిత్తమై 27 నక్షత్రాలు 12 నెలలు. ఈ ఎదురుగా వచ్చేటటువంటి 1-2 రోజుల హెచ్చు తగ్గులను 27, 24 కదా, 12 అవుతున్నాయి కదా, వీటన్నింటినీ కూడా 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అన్న పేరుతో సరిపోల్చి మళ్ళీ లెక్క చేయడం మొదలు పెడుతుంది జ్యోతిష శాస్త్రం. అందుకే ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం రావడం, మళ్ళీ లెక్క సరిపోవడం, ఇదంతా కూడా జ్యోతిష శాస్త్ర గణన విభాగంలో ప్రత్యేక అధ్యాయంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నకి చెప్పుకుంటే మట్టుకు ప్రతి నెలలో కూడా ఒక నక్షత్ర మండలంలో పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడు రోజు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు. ఆ నక్షత్రం ప్రతిరోజు, అందుకే ప్రతిరోజు నక్షత్రం మారుతూ ఉంటుంది. ఇది సమాధానం. అయితే మరి 27 నక్షత్రాలు 27 రోజులు కదా, అంటే ఇప్పుడు నెలకి మనకు 30, 31 రోజులు ఉంటాయి కదా, మరి ఆ మిగిలిన 3 రోజులు 4 రోజులు చంద్రమానాన్ని అనుసరించి నెలకు 30, 31 రావు. 30, 31 అనేది ఆంగ్లమానాన్ని అనుసరించి. మన పంచాంగాలలో పౌర్ణమి నుంచి పౌర్ణిమ, పాడ్యమ నుంచి అమావాస్య, ఇవి 29 రోజులు. కానీ ప్రతిరోజు కూడా తిథి ఉండకపోవచ్చును. తిథి ప్రమాణము అవమ్మ అంటారు. ఒక్కొక్క రోజు తిథి 50 ఘడియలే ఉంటుంది, ఒకరోజు తిథి 65 ఘడియలు ఉంటుంది. చంద్రుడి ప్రయాణ గమనాన్ని అనుసరించి తిథులు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక తిథి 3 రోజులు ఉంటుంది, పూర్ణతిథి అంటారు. ఒక్కొక్క రోజు ఒక తిథి సూర్యోదయానికి ఉండదు, మరునాడు సూర్యోదయానికి కూడా ఉండదు, దానికి అవమ అంటారు. ఏకాదశి నిర్ణయాలలో ఇటువంటి అవమతిథులు ఏర్పడినప్పుడు నిర్ణయ సింధు 24 రకాల ఏకాదశులను సూచించింది. కాబట్టి 30 రోజులు 31 రోజులు ఖచ్చితంగా అనే ఆంగ్ల ప్రమాణాన్ని తెలుగు నెలలకు మనం సరిపోల్చుకోకూడదు. అంటే మనం పౌర్ణమి టు అమావాస్య, అమావాస్య పౌర్ణమి అంటే 15-15 రోజులు అనుకుంటాం కదా అని స్థూలంగా 30 అనుకుంటాం. ఈ స్థూలంగా ఉండే 30 29 కూడా అవుతాయి, 28 కూడా అవుతాయి.